శ్రీ గురుభ్యోం నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ క్రియేషన్స్ జగద్రక్షకుడైన ఆ శ్రీ మహావిష్ణువుకే అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా ఆ జగద్రక్షకుడి నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూల పురుషుడైన భీష్మ పితామహుని కీర్తి సాటిలేనిది అష్టమనువుల్లో ఒకరిగా ప్రతాపంలో అసమాన ప్రతిభను కలిగిన ఆ మహానుభావుడు భీష్మాచార్యుడు అత్యంత శక్తివంతుడు తెలివైనవాడు ఆయన అసలి పేరు దేవవ్రతుడు గంగాదేవి శంతనుల పుత్రుడే ఈ దేవవ్రతుడు తండ్రి కోసం ఆజన్మాంత బ్రహ్మచారిగా ఉంటానని భీష్మించి తన భీషణ ప్రతినకు గాను భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు తను కోరుకున్న సమయాన్నే మరణించవచ్చు అని గొప్ప వరాన్ని పొందిన మహనీయుడు కురుక్షేత్ర సంగ్రామంలో నేలకొరిగిన భీష్ముడు దక్షిణాయనంలో మరణించడం లేక అంపసయ్యపై యాభై ఎనిమిది రోజులు పవలించి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి ఆ శ్రీకృష్ణ పరమాత్మునిలో లీలమై తరించారు ఆ రోజు మొదలు ఐదు పాటు అంటే మాఘశుద్ధ అష్టమి మొదలు మాఘశుద్ధ ద్వాదశి వరకు కూడా భీష్మ పంచకం పేరుతో భీష్ముని గొప్పతనం గురించి తలుచుకుంటూ వ్రతం చేస్తారు భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని లేదా మాఘఫల ఏకాదశి అని జయ ఏకాదశి అని అంటారు ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని అనుగ్రహించ తలచిన ఆ శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి భీష్ముని చెంతకు వచ్చాడు అందుకు అమితానందం పొందిన భీష్ముడు ఈ లోకానికి ప్రసాదించిన మహత్తర కానుకే ఇప్పుడు ఇంటింటా మనం వింటున్న శ్రీ విష్ణు సహస్రనామం సర్వశక్తివంతుడైన ఆ నామాలతో భీష్మ పితామహుడు గానం చేసిందే శ్రీ విష్ణు సహస్రనామం ఆ గానం తర్వాత రాజ్యపాలన చేయవలసిన ధర్మరాజును ఉద్దేశించి రాజనీతిని బోధించారు తన ప్రియ మనువడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే శ్రీ విష్ణు సహస్ర నామానికి ఉపోద్ఘాతం ఒక్కో నామం భగవంతుని కళ్యాణ గుణాలను ప్రతిభను మహిమను వెల్లడిస్తుంది ప్రతి పేరు ఒక సందేశాన్ని మానవాళికి అందిస్తోంది మానవునిలో నిద్రాన్నమై ఉన్న శక్తిని తట్టి లేపి జీవితంలో ప్రగతిని సాధించమని ప్రేరేపిస్తుంది ఇంతటి శక్తివంతమైన ఈ భీష్మ ఏకాదశి అందరికీ జయాన్ని కలిగిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మొదటిసారి కనుక నాకు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ